Hello students, we have discussed block on block and ground mean friction and start chesam kada. So I think we need to discuss few more examples related to that situation. So ippudu konni problems solve cheddam to get clarity, and you do also solve some problems. Okay, block on block meeda you can check the problems on Singage and also on HC Verma. Okay, just to get the clarity, okay, today's this lecture, this class is all about solving problems. Ground this is 2 kg, this is 1 kg, the friction coefficient here is 0.2, here is 0, ground is smooth, and force has been exerted on 1 kg, that is 6 newton. ఏం అడుగుతున్నాడంటే వాట్ ఆర్ ద యాక్సిలరేషన్స్ ఆఫ్ దిస్ 1 kg అండ్ 2 kg, దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ వాట్ ఇఫ్ ద ఫోర్స్ చేంజెస్ ఫ్రమ్ 1 kg టు 2 kg, అంటే ఫస్ట్ 1 kg మీద 6 newton ఫోర్స్ అప్లై చేసినప్పుడు వాట్ ఆర్ ద యాక్సిలరేషన్స్, అండ్ మళ్ళీ ఇదే 6 newton 2 kg మీద అప్లై చేసినప్పుడు వాట్ ఆర్ ద యాక్సిలరేషన్స్. సో ఫోర్స్ 1 kg మీద ఎగ్జర్ట్ అవుతుంది. హౌ టు సాల్వ్ దిస్, హౌ టు స్టార్ట్ ది ప్రాబ్లమ్. గ్రౌండ్ మీద ఫ్రిక్షన్ లేదు, ఓకే, కలిసి మూవ్, దెర్ ఆర్ 2 కేసెస్, కలిసి మూవ్ అవుతాయి, కలిసి యాక్సిలరేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ కలిసి యాక్సిలరేట్ అయ్యే ఛాన్స్ లేదు, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా లేదా, వి డోంట్ నో దట్. సో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా యాక్ట్ అవ్వదా, అండ్ ఆల్సో ఫ్రిక్షన్ యాక్ట్ అయితే ఎటు డైరెక్షన్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్రిక్షన్. ఓకే, దిస్ థింగ్ ఫస్ట్ వీ నీడ్ టు కన్సిడర్. సో ఇప్పుడు ఓకే, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి. సో హౌ టు నో ఇట్, ఎలా అంటే ఫ్రిక్షన్ డైరెక్షన్ కోసం అండ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ని తీసేద్దాం. ఓకే, లెట్స్ అస్యూమ్ దట్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్, అప్పుడు ఈ 1 kg ఎటు మూవ్ అవుతుందో చూద్దాం. దిస్ ఈజ్ 2 kg, 1 kg. ఫ్రిక్షన్ లేకపోతే 1 kg మీద ఫోర్స్ ఎటు ఉంది, ఓన్లీ 6 newton రైట్ సైడ్ ఉంది. సో యాక్సిలరేషన్ ఈజ్ ఫోర్స్ బై మాస్, 6 m/s² అనేది 1 kg యాక్సిలరేషన్. 2 kg యాక్సిలరేషన్, 2 kg మీద ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయా, లేవు. సో 2 kg స్టేస్ దేర్, 2 kg యాక్సిలరేషన్ 0. ఓకే, అంటే 2 kg అక్కడనే ఉంది, 1 kg ఈజ్ మూవింగ్ రైట్వర్డ్ బై స్కిడ్డింగ్ ఆన్ 2 kg. ఓకే, ఫ్రిక్షన్ లేదని తీసుకుంటే దెర్ ఈస్ స్లిప్పింగ్ బిట్వీన్ 1 kg అండ్ 2 kg. సో ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ లేకపోతే మనం చూసే సిచ్యువేషన్లో స్కిడ్డింగ్ ఉంది కదా ఈ రెండింటికి మధ్యన. ఓకే, ఎక్కడెక్కడ స్కిడ్డింగ్ ఉంది అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ లేకపోతే 2 kg స్టేస్ దేర్ ఇట్ సెల్ఫ్, రైట్. ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఎనీ ఫోర్స్ మనం అప్లై చేసేది 1 kg మీద. ఓకే, 2 kg స్టేస్ దేర్ ఇట్ సెల్ఫ్, ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్, ఐ మీన్ స్కిప్పింగ్ లేదు 2 kg గ్రౌండ్కి. అంటే అసలు సిస్టమ్ మీద ఎక్కడా ఫ్రిక్షన్ లేదు,
ప్రాబ్లం మీద ఎక్కడ ఫ్రిక్షన్ లేదు అని తీసుకుంటే టూ కేజీకి గ్రౌండ్కి దెర్ ఈజ్ నో స్లిప్పింగ్, ఇంకెక్కడ ఉంది వన్ కేజీకి టూ కేజీకి మధ్య స్లిప్పింగ్ ఉంది. ఓకే, ఫ్రిక్షన్ లేకపోతే స్లిప్పింగ్ ఉంది కాబట్టి సో దీని మీద ఫ్రిక్షన్ అటాక్ట్ అవుతుంది. స్లిప్పింగ్ని ఆపడానికి వన్ కేజీ రైట్ సైడ్ వెళ్తుంది, టూ కేజీ అక్కడ ఉంది. సో వన్ కేజీ మీద ఇటువైపు ఉంటుంది ఫ్రిక్షన్, ఓకే, అండ్ టూ కేజీ మీద రైట్ సైడ్ ఉంటుంది. ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. సో ఫ్రిక్షన్ లేకపోతే వన్ కేజీ రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి వన్ కేజీని అపోజ్ చేస్తుంది. స్లిప్పింగ్ని అపోజ్ చేయడం కోసం వన్ కేజీని మీద ఫోర్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ వర్డ్, దీని మీద రైట్ వర్డ్. ఓకే, ఎస్. సో దీస్ ఆర్ ది ఫ్రిక్షన్ డైరెక్షన్స్. ఇప్పుడు ఇంకొకటి ఏంటిది, కలిసి మూవ్ అవుతాయా కలిసి మూవ్ అవ్వవా. ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ కలిసి మూవ్ అవుతాయని అనుకుందాం. ఓకే, సో ఫైన్, కలిసి మూవ్ అవుతాయి. కలిసి మూవ్ అవుతాయి అనుకుంటే కామన్ యాక్సిలరేషన్ ఏసీతో పోతున్నాయి. ఐ కెనాట్ డైరెక్ట్లీ సే దట్ కలిసి మూవ్ అవుతాయి అని, బట్ ఐఎమ్ అస్యూమింగ్ కలిసి మూవ్ అవుతాయని అస్యూమ్ చేసుకుంటున్నా. ఎందుకు అస్యూమ్ చేసుకుంటున్నా, దట్ టూ పాసిబిలిటీస్, కలిసి మూవ్ అవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ యాక్సిలరేషన్స్తో అని మూవ్ అవ్వచ్చు. ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ ఎ స్టోన్ దట్ ఇఫ్ కలిసి మూవ్ అయితే అని అనుకుంటున్నా. సో కలిసి మూవ్ కలిసి యాక్సిలరేట్ అవ్వడానికి ఇక్కడ కరస్పాండింగ్ ఫ్రిక్షన్ వాల్యూ ఉంటుంది కదా. సో ఈ కరస్పాండింగ్ అవసరమయ్యే ఫ్రిక్షన్ వాల్యూ కలిసి మూవ్ అవ్వడానికి అవసరమయ్యే ఫ్రిక్షన్ వాల్యూ అనేది ఎఫ్ మ్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఆర్ ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేయగలుగుతుందా చేయలేదా చెక్ చేయాలి. ఓకే, అవసరమయ్యే ఫ్రిక్షన్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఎఫ్ మ్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటే కలిసి మూవ్ అవ్వవు. అవసరమయ్యే ఫ్రిక్షన్ వాల్యూ ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ కాంటాక్ట్ సర్ఫేస్కి వచ్చే ఎఫ్ మ్యాక్స్కి ఈక్వల్ కానీ ఆర్ లెస్ ఉన్నా కానీ ఇవి కలిసి మూవ్ అవుతాయి అన్నట్టు. ఓకే ఓకే, ఫ్రిక్షన్ ఉంటుంది అండ్ ఐఎమ్ అస్యూమింగ్ దట్ కలిసి మూవ్ అవుతాయని అనుకుంటున్నా. సో వన్ కేజీ అండ్ టూ కేజీ కలిసి మూవ్ అవుతాయి అనుకుంటే బోత్ విల్ బి హ్యావింగ్ సేమ్ యాక్సిలరేషన్స్. సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ వన్ కేజీ? వి నో ఫ్రిక్షన్, ఐ మీన్ ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ అవుతుంది అని తెలుసు ఇన్ దిస్ డైరెక్షన్ ఏసి. టూ కేజీ మీద ఫోర్సెస్ ఏంటివి? ఫ్రిక్షన్, గ్రౌండ్ ఫ్రిక్షన్ లేదు. అండ్ టూ కేజీ కోస్ విత్ ఏసీ నెట్ ఫోర్స్ 6 - F = మాస్ ఇంటూ యాక్సిలరేషన్. 6 - F = మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఇదొక ఈక్వేషన్. దీని మీద ఫోర్స్ ఈక్వల్ టు 2 × AC, రైట్? టూ ఈక్వేషన్స్, టూ అన్నోన్స్. ఏసీ ఈస్ లెట్స్ ఏ F/2, సో 1 × AC సబ్స్టిట్యూటింగ్ ఇన్ దూ ఫస్ట్ ఈక్వేషన్ F/2. 3F/2 = 6. ఓకే, అంటే నేను కనుక్కునే ఫ్రిక్షన్ వాల్యూ కలిసి మూవ్ అవ్వాలంటే ఫ్రిక్షన్ వాల్యూ ఇంత ఉండాలి, ఇంత అవసరం కలిసి మూవ్ అవ్వడానికి. అయితే మరి ఈ ఫ్రిక్షన్ వాల్యూ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఇవ్వగలుగుతుందా లేదా చూడాలి. మ్యాక్సిమమ్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ 1 kg - 2 kg మధ్య ఉన్న కాంటాక్ట్ సర్ఫేస్ ఎంత ఫోర్స్ ఇవ్వగలదు? μ × నార్మల్ ఫోర్స్ ఎట్ దిస్ సర్ఫేస్. వాట్ ఈస్ ద నార్మల్ ఫోర్స్ ఎట్ దిస్ సర్ఫేస్? నార్మల్ ఎగ్జర్టెడ్ బై 2 kg on 1 kg. నార్మల్ 1 kg 10 N ఎగ్జర్ట్ చేస్తుంది. సో నార్మల్ ఫోర్స్ ఇస్ 10 N అండ్ μ హియర్ ఇస్ 0.2. ఇక్కడ మ్యాక్సిమం ఫోర్స్ ఎంత? μ × నార్మల్ ఫోర్స్, దట్ ఈస్ 2 N, రైట్? ఇదేంది ఎఫ్ మ్యాక్స్,
అంటే ఇక్కడ సర్ఫేస్ మాక్సిమం 2 న్యూటన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయగలదు, కావాల్సింది 4 న్యూటన్. సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది 6 న్యూటన్ ఫోర్స్ 1 కేజీ మీద ఎగ్జర్ట్ అయినప్పుడు కలిసి మూవ్ అవ్వడానికి సరిపడా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఇవ్వలేదు. సో కాబట్టి కలిసి మూవ్ అవ్వవు. మరి ఎంతవరకు ఇవ్వగలదు అంటే ఎంతవరకు ఇవ్వగలదు, మాక్సిమం 2 న్యూటన్ వరకు ఇవ్వగలదు. సో కలిసి మూవ్ అవ్వట్లేదు కాబట్టి అవసరమయ్యే ఫ్రిక్షన్ వాల్యూస్ 4 న్యూటన్. సో ఇట్ కాంట్ గివ్, సో ఇట్ యాక్సెస్ 2 న్యూటన్ ఫ్రిక్షన్ వాల్యూ. This is 2 newton, F max, 2 newton. Now write down the accelerations. 1 kg meeda, it is 6, it is 2. What is the acceleration of 1 kg? 6 minus 2, 4 by 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సిలరేట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ 2 కేజీ? ఇటువైపు ఎఫ్ అనేది 2 న్యూటన్, ఇది 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో కలిసి మూవ్ అవ్వ. యాక్సిలరేషన్స్ ఆఫ్ 2 కేజీ అండ్ 4 కేజీ ఆర్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ ద ఫ్రిక్షన్ యాక్టింగ్ ఈజ్ 2 న్యూటన్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్? దట్ ఈస్ వాట్ ఇఫ్ 6 న్యూటన్ ఈజ్ యాక్టెడ్ అపాన్ 2 కేజీ? సిక్స్ న్యూటన్, యు నో దిస్ ఈస్ పాయింట్, ఓకే పాయింట్ 2. సేమ్ హియర్ 6 న్యూటన్ ఫోర్స్ ఎగ్జర్ట్ 2 కేజీ మీద యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా యాక్ట్ అవ్వదా తెలీదు. సో వీ నీడ్ టు ఫస్ట్ ఏం చేయాలి, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా యాక్ట్ అవ్వదా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఫ్రిక్షన్ లేదని చూడాలి. ఫ్రిక్షన్ లేకపోతే ఈ రెండింటి యాక్సిలరేషన్స్ ఏంటున్నాయి? ఫ్రిక్షన్ లేకపోతే ఈ రెండు స్లిప్పింగ్ ఎక్కడైనా ఉంటుందా? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0 లేని చోట స్లిప్పింగ్ ఉంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఫ్రిక్షన్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ 2 కేజీ? 6/2, 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ 1 కేజీ? దర్ ఇస్ నో ఫోర్స్. ఫ్రిక్షన్ లేకపోతే అసలు 1 కేజీకి ఫోర్స్ రాదు కదా, 2 కేజీ మీద 6 న్యూటన్ యాక్ట్ అయినప్పుడు. సో 0. ఈజ్ దర్ స్లిప్పింగ్ వేర్ మ్యూ నాట్ ఈక్వల్ టు 0 సర్ఫేస్, ఎట్ మ్యూ నాట్ ఈక్వల్ 0 సర్ఫేస్? ఎస్, ఇక్కడ ఆబ్వియస్లీ స్లిప్పింగ్ ఉంది, 2 కేజీ మూవ్ అవుతుంది, బట్ దర్ ఈజ్ నో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎయిదర్. అక్కడ కూడా ఫ్రిక్షన్ లేదనుకుంటే 1 కేజీ అండ్ 2 కేజీ ఆర్ స్లైడింగ్, దర్ ఈజ్ స్లిప్పింగ్. ఓకే, ఎటువైపు? 2 కేజీ రైట్ సైడ్, 1 కేజీ అక్కడనే ఉంటుంది. స్లిప్పింగ్ ఎలా ఉంది? 2 కేజీస్ గోయింగ్ లైక్ దిస్. ఓకే, ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది? స్లిప్పింగ్ని తగ్గించడానికి ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఇలా వెళ్ళే 2 కేజీని స్లిప్పింగ్ ఉండొద్దు అంటే దీని యాక్సిలరేషన్ తగ్గియాలి, దీని యాక్సిలరేషన్ పెంచాలి. రైట్, ఎయిదర్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ గెట్ ఈక్వల్ యాక్సిలరేషన్స్ ఆర్ బోత్ ఆఫ్ దెమ్ should not get any acceleration for not slipping to happen.
అందుకని ఫ్రిక్షన్ దీని ఎక్కువ యాక్సిలరేషన్ తగ్గిస్తుంది, తక్కువ యాక్సిలరేషన్ని పెంచుతుంది. ఓకే, దీన్ని తగ్గించి జీరో చేయలేదు బికాస్ ఇది జీరో తెస్తే దీన్ని ఇది జీరో చేయడానికి ఆబ్వియస్లీ ఇటా యాక్ట్ అవ్వాలి ఫ్రిక్షన్. కానీ ఇది జీరోకి వచ్చిందనుకో, ఈ జీరోకి రాదు. సో ఖచ్చితంగా ఈ జీరో నుండి పైకి వెళ్తుంది, త్రీ నుండి కిందకి వస్తుంది. సో బోత్ విల్ బి గెటింగ్ సమ్ యాక్సిలరేషన్స్, బట్ ఫ్రిక్షన్ ట్రైస్ టు మెయింటైన్ ఈక్వల్ యాక్సిలరేషన్ అప్ టు దిస్ ఫ్రిక్షన్ అబిలిటీస్. ఓకే, వి హావ్ ఫౌండ్ అవుట్ ద ఫ్రిక్షన్ డైరెక్షన్స్. ఓకే, ఫ్రిక్షన్ లేకపోతే అలా వెళ్తాయని చెప్పి మళ్ళీ ఇక్కడ ఫ్రిక్షన్ వాల్యూ రాయడం, ఫ్రిక్షన్ డైరెక్షన్స్ రాయడం, దట్స్ ఓకే. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు షో ఫ్రిక్షన్ లేకపోతే దిస్ ఈజ్ అవర్ ద సిచ్యువేషన్. సో దీన్ని ఆపడానికి, ఐ మీన్ దాని యాక్సిలరేషన్ తగ్గడం ఫ్రిక్షన్ ఎయిటు, దీన్ని పెంచడానికి ఫ్రిక్షన్ ఎయిటు. ఓకే, వి ఫౌండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రిక్షన్, ఫస్ట్ స్టెప్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్? నెక్స్ట్ ఏంటిది? కలిసి మూవ్ అవుతాయా కలిసి మూవ్ అవ్వ? దెర్ ఆర్ ఓన్లీ టూ ఛాన్సెస్, కలిసి మూవ్ అవుతాయి ఆర్ కలిసి మూవ్ అవ్వ. మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ విల్ అస్యూమ్ బోత్ ఆర్ మూవింగ్ టుగెదర్. ఓకే, సో కలిసి మూవ్ అవ్వాలంటే విల్ ఫైండ్ అవుట్ ద యాక్సిలరేషన్స్. కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుందాం, కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుంటే బోత్ ఆర్ మూవింగ్ విత్ సేమ్ యాక్సిలరేషన్ ఎఫ్. సో ఈక్వేషన్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఫర్ 2 kg సిక్స్ మైనస్ ఎఫ్ 2 ac. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఏసి ఇన్ దిస్ కలిసి మూవడానికి కావాల్సిన ఫ్రిక్షన్ వాల్యూ 2 newton. ఈ కావాల్సిన ఫ్రిక్షన్ వాల్యూని ఇక్కడ ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేస్తుందా? ఎస్. మ్యాక్సిమం మీ ఫ్రిక్షన్ ఎంత ప్రొవైడ్ చేయగలదు? μ × n 2 newton, రైట్? సో అక్కడ కలిసి మూవడానికి ఎంత అవసరం? 2 newton. సో ఇట్ కెన్ ప్రొవైడ్ అండ్ బోత్ విల్ మూవ్ టుగెదర్లీ విత్ కామన్ యాక్సిలరేషన్ కనుక్కున్నాం. ఎఫ్ ఈజ్ 2 newton, సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ దెన్ ఏసీ ఈజ్ ఆల్సో 2 m/s². ఓకే, సో 6 newton కింద యాక్ట్ అయినప్పుడు కలిసి మూవ్ అవుతాయి. ఓకే, విత్ యాక్సిలరేషన్ 2 m/s². ఓకే, 6 newton పైన యాక్ట్ అయినప్పుడు కలిసి ఎందుకు మూవ్ అవ్వలేదు? 6 newton కింద యాక్ట్ అయినందుకు ఎందుకు కలిసి మూవ్ అయినాయి? ఐల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సీ, ఈ ప్రాబ్లంలో 6 newton అనేది ఫస్ట్ టైం చేసిండి ఈ ప్రాబ్లంలో, ఒక బుక్ నుండి తీసుకున్న ప్రాబ్లం. 6 newton 1 kg మీద యాక్ట్ చేశాడు అండ్ అప్పుడు మనకు కలిసి మూవ్ అవ్వలేదు బికాస్ ఫ్రిక్షన్ డజంట్ సపోర్ట్. ఐ మీన్ ఫ్రిక్షన్ కలిసి మూవడానికి అవసరమయ్యే ఫ్రిక్షన్ వాల్యూ అనేది ఇక్కడ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఉన్న ఫ్రిక్షన్ ఇచ్చే వాల్యూ కన్నా, మ్యాక్సిమం ఇచ్చే వాల్యూ కన్నా ఎక్కువ ఉంది. సో అప్పుడు పాసిబుల్ అవ్వలేదు. 1 kg మీద 6 newton ఫోర్స్ అప్లై చేసినప్పుడు కలిసి మూవ్ అవ్వట్లేదు, అదే 6 newton 2 kg మీద యాక్ట్ అయినప్పుడు కలిసి మూవ్ అవుతున్నాయి. ఎందుకు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేను వీ హ్యావ్ డిస్కస్డ్ ఎప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మనం బ్లాక్ ఆన్ బ్లాక్ ఇక్కడ
కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ జీరో, ఓన్లీ యూనిట్ మధ్యలోనే ఫోర్స్ ఫ్రిక్షన్ కోఫిషియంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అని చెప్పి ఫస్ట్ దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు, దాని తర్వాత దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు వి డిస్కస్ సంథింగ్ రైట్. అయితే మనం అక్కడ ఫోర్స్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ అనేది ఒక దగ్గర ఎక్కువ వచ్చింది ఇంకో దగ్గర తక్కువ వచ్చింది ఆబ్వియస్లీ. సో కింద ప్లే చేసినప్పుడే, సో ఐ డెంట్ రియల్లీ రిమెంబర్, కింద ప్లే చేసినప్పుడు పైన ప్లే చేసినప్పుడు దేనికో అయితే ఎక్కువ, కింద ప్లే చేసినప్పుడు ఆర్ సంథింగ్ ఏదర్ ఆఫ్ టూ ఎక్కడో అక్కడ విల్ బి ఎట్టింగ్ టూ మ్యాక్సిమమ్ కామన్ యాక్సిలరేషన్స్. మ్యాక్సిమమ్ కామన్ యాక్సిలరేషన్స్ ఎప్పుడు, ఒకసారి కింద బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసాం, కింద బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు మ్యాక్సిమం కరస్పాండింగ్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ కనుక్కున్నాం, పైన బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు కరస్పాండింగ్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ కనుక్కున్నాం. ఓకే, ఆ రెండిట్లో ఐ డెంట్ రియల్లీ రిమెంబర్ పైన అప్లై చేసినప్పుడు ఎక్కువ మ్యాక్సిమం యాక్సిలరేషన్ వచ్చిందా, కింద దానికన్నా ఆర్ కింద అప్లై చేసినప్పుడు ఎక్కువ వచ్చిందా, ఐ రియలీ డెంట్ రిమెంబర్, బట్ సమ్వే ఆర్ ది అదర్ వచ్చింది కదా. వి డిస్కస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్, ఎందుకు అట్లా వచ్చింది అని. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని జస్ట్ థింక్ అబౌట్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఎందుకు పైన అప్లై చేస్తే కలిసి మూవ్ అవ్వట్లేవు, కింద అప్లై చేస్తేనే ఎందుకు కలిసి మూవ్ అవుతున్నాయి. ఓకే, ఇట్స్ అ సింపుల్ థింగ్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఇట్. ఓకే, విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ 3 kg, దిస్ ఈజ్ 2 kg, ఇది 0.5 అంట. హియర్ దర్ ఈజ్ నో ఫ్రిక్షన్ ఆన్ ది గ్రౌండ్. టూ కేజీ మీద 10 N ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అండ్ 3 kg మీద 20 N ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. అయితే ఈ రెండింటి మధ్యలో, ఓకే, సిచ్యువేషన్ ఇలా ఉంది, 10 N 20 N, ఏం కనుక్కోవాలి, ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ వాల్యూ ఎంత, ఒకవేళ యాక్ట్ అయితే ఫ్రిక్షన్ వాల్యూ ఎంత. అండ్ యా, ఆబ్వియస్లీ యాక్సిలరేషన్ ఆఫ్ 2 kg, వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ 3 kg. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సేమ్ థింగ్, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా యాక్ట్ అవ్వదా తెలీదు, సో వి నీడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ఫ్రిక్షన్ యాక్ట్స్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఫ్రిక్షన్ యాక్ట్స్, ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రిక్షన్ ఈస్ గోయింగ్ టు యాక్ట్. దానికి ఫ్రిక్షన్ లేదు అని తీసుకోవాలి. ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే 3 kg, 2 kg. ఫ్రిక్షన్ లేకపోతే 2 kg ఎంత యాక్సిలరేషన్తో వెళ్తుంది, 10/2, 5 m/s². ఫ్రిక్షన్ లేకపోతే 3 kg విల్ గో విత్ 20/3,
that is 6 point something acceleration. Okay, so friction lekapothe 2 kg 3 kg slip avutunaya ito 5 meter per second square tho idi ito 3 kg ito vaipu. So these are rubbing each other, these are slipping and these are skidding if friction is not there. Friction lekapothe slip avutunayi. So what so friction em chestadi aa slipping aapadaniki try chestadi. ఫ్రిక్షన్ లేదు అని తీసుకుంటే స్లిప్ అవుతున్నాయి కాబట్టి దెన్ ఫ్రిక్షన్ యాక్ట్స్. ఎటువైపు యాక్ట్ అవుతుంది అంటే రెండు ఇలా స్లిప్ అవుతున్నాయి. సో 2 కేజీని ఆపడం కోసం 2 కేజీని ఇటు, 3 కేజీ కోసం ఇటు ఇలా స్లిప్ అయ్యేదాన్ని దీనివైపు ఇటు పుల్ చేసి దీనివైపు అటు పుల్ చేసి ఇట్ విల్ ట్రై టు యాక్ట్ లైక్ దిస్. ఓకే, సో దీస్ ఆర్ ది ఫ్రిక్షన్ డైరెక్షన్స్. So then what happens? అప్పుడు ఏంది, ఓకే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది అండ్ వీ ఆర్ నోయింగ్ ద ఫ్రిక్షన్ డైరెక్షన్ ఇన్ విచ్ ద ఫ్రిక్షన్ ఈస్ గోయింగ్ టు యాక్ట్. ఇప్పుడు కలిసి మూవ్ అవుతాయా, కలిసి మూవ్ అవ్వవా, ఇది కావాలి. ఓకే, సో యాజ్ వీ ఆల్వేస్ డూ కలిసి మూవ్ అవుతాయి అని తీసుకుందాం. కలిసి మూవ్ అవుతాయి అని తీసుకుంటే కలిసి మూవ్తో తీసుకున్నప్పుడు రిక్వైర్డ్ ఫ్రిక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేసి అది రెండింటికి మధ్యలో కాంటాక్ట్ సర్ఫేస్ వల్ల వచ్చే ఫ్రిక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుందా చేయలేదా వీ నీడ్ టు చెక్. ఓకే, ఎటువైపు వెళ్తుంది మరి కలిసి మూవ్ అయితే, ఒకవేళ ఏ డైరెక్షన్ అని తీసుకోవాలి కలిసి మూవ్ అయితే. 3 కేజీ మీద లెఫ్ట్ సైడ్ ఉంది ఫోర్స్, 2 కేజీ మీద రైట్ సైడ్ ఉంది. మరి కలిసి మూవ్ అయితే అంటే ఎటువైపు అని తీసుకోవాలి అంటే, సి యా ఐ హావ్ టోల్డ్ యూ, వీ హావ్ డిస్కస్ దిస్ ఐడియా. కలిసి మూవ్ అయితే ఏంటంటే ఈ 3+2 3 కేజీ బ్లాక్ అండ్ 2 కేజీ బ్లాక్ని కలిపి ఒక 5 కేజీ బ్లాక్లా చూడొచ్చు నేను. ఆ 5 కేజీ బ్లాక్ మీద 20 న్యూటన్ లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఉంది, 10 న్యూటన్ రైట్ సైడ్ ఫోర్స్ ఉంది అండ్ దర్ ఈజ్ నో ఫ్రిక్షన్ ఆన్ ది గ్రౌండ్. సో దిస్ 20 అండ్ 10 ఆర్ ఓన్లీ ద 2 ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్. ఓకే, ఇఫ్ కలిసి మూవ్ అయితే తీసుకుంటే, సో 3 అండ్ 2ని ఒక 5 కేజీ బ్లాక్లో తీసుకొని నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏ టు, వాట్ ఆర్ ది ఎక్స్టర్నల్ ఫోర్సెస్, దిస్ 10 అండ్ 20 అనమాట. సో గ్రౌండ్ దగ్గర లేదు కాబట్టి, సో 10 అండ్ 20 నెట్ ఈస్ టువర్డ్స్ లెఫ్ట్, దట్ ఈస్ 10 న్యూటన్ లెఫ్ట్ సైడ్ 20 రైట్ సైడ్ 10. సో నెట్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఒకవేళ కలిసి మూవ్ అయితే నేను తీసుకుంటే మనం ఇటువైపు తీసుకోవాలి. ఓకే, ఓకే మనకి తెలుసు కాబట్టి ఇటువైపు తీసుకున్నాం. యూ కెన్ ఆల్సో అసలు ఇదంతా ఆలోచించకపోయినా కూడా ఎనీ ర్యాండమ్ డైరెక్షన్స్ యూ కెన్ అస్యూమ్. రైట్ సైడ్ ఏసీ అని తీసుకున్నా కూడా యుల్ బి గెట్టింగ్ ద నెగటివ్ సైన్ ఆఫ్ ఏసీ, దట్ మీన్స్ ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ది ఆపోజిట్ సైన్ ఆర్ ది ఆపోజిట్ డైరెక్షన్ వి టేక్. ఓకే, ఓకే కలిసి మూవ్ అయితే అని తీసుకుంటే ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ విత్ యాక్సిలరేషన్ ఏసీ. సో మనం ఏం చేయాలి, కలిసి మూవ్ అవుతున్నప్పుడు కావాల్సిన ఫోర్స్, ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 కేజీ మీద రైట్ సైడ్ 10 న్యూటన్ ఉంది, సో దిస్ ఈజ్ ద ఫ్రిక్షన్ ఏసీ. లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి F-10 = 2 × ఏసీ, దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. దిస్ ఈజ్ 3 కేజీ 20 న్యూటన్, దిస్ ఈజ్ ఫ్రిక్షన్, ఇది కూడా ఏసీ. సో 20-F = 3 × ఏసీ, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఓకే, వన్ ప్లస్ 2 చేస్తే ఎఫ్ఎఫ్ గొన క్యాన్సల్, 10 = 5 ఏసీ, ఏసీ ఈజ్ 2, సబ్స్టిట్యూటింగ్ ఏసీ ఇన్ దిస్ 3 × 6 అంటే ఫ్రిక్షన్ ఈజ్ 14 న్యూటన్, రైట్? సో ఫ్రిక్షన్ వాల్యూ 14 న్యూటన్ వచ్చింది. ఒకవేళ కలిసి మూవ్ అయితే ఫ్రిక్షన్ వాల్యూ 14 న్యూటన్ ఉండాలి. విల్ దిస్ కాంటాక్ట్ సర్ఫేస్ గోనా సపోర్ట్ ద 14 న్యూటన్ ఆర్ గోయింగ్ టు యాక్ట్ దట్ 14 న్యూటన్?
అసలు ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫ్రిక్షన్ మ్యూ ఇంటూ ఎన్ మ్యూ ఇస్ 0.5 నార్మల్ ఫోర్స్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ద 2 kg దట్ ఈస్ 20 0.5 × 20 ఈస్ 10 newton ఎఫ్ మ్యాక్స్ ఇస్ 10 newton ఈ కాంటాక్ట్ సర్ఫేస్ మ్యాక్సిమం 10 newton ఫోర్స్ అప్లై చేయగలదు బట్ అక్కడ కావాల్సింది 14 newton సో కలిసి మూవ్ అవ్వవు ఓకే ఫ్రిక్షన్ డైరెక్షన్ ఇంతే ఉంటుంది ఫ్రిక్షన్ ఇలా యాక్ట్ చేసి 14 newton యాక్ట్ చేస్తే కలిసి స్లిప్పింగ్ లేకుండా చూడగలదు ఓకే సో అప్పుడు ఫ్రిక్షన్ ఇలా యాక్ట్ అవ్వగలదు కానీ 14 newton యాక్ట్ అవ్వలేదు ఎంతవరకు యాక్ట్ అవ్వగలుగుతుంది 10 newton వరకు యాక్ట్ అవ్వగలుగుతుంది సో ఫ్రిక్షన్ ఇలానే యాక్ట్ అవుతుంది బట్ అది చేయగలిగినంత వరకు 10 newton వరకు యాక్ట్ అవుతుంది నాట్ అంటిల్ 14 newton ఓకే సో అప్పుడు వాట్ ఆర్ ది యాక్సిలరేషన్స్ ఆఫ్ 2 kg and 3 kg సో అప్పుడు అవి కలిసి మూవ్ అవ్వవు అంటే దిస్ ఈజ్ రాంగ్ అంటే ఐ మీన్ కలిసి మూవ్ అన్నప్పుడు కామన్ యాక్సిలరేషన్ ఇస్ ఉండదు డిఫరెంట్ యాక్సిలరేషన్స్ ఉంటాయి కలిసి మూవ్ కాబట్టి ఎఫ్ మ్యాక్స్ యాక్ట్ అవుతుంది అంటే ఫ్రిక్షన్ ఆపగలిగినంత స్లిప్పింగ్ని దిస్ ఈస్ 2 kg సో దిస్ ఈస్ 10 దిస్ ఈస్ 10 అంటే దిస్ ఈజ్ 0 యాక్సిలరేషన్ ఆఫ్ 2 kg ఈజ్ 0 3 kg ఇటువైపు 20 newton ఇటువైపు 10 newton ఎటువైపు వెళ్తుంది ఇటువైపు ఎంత 20 - 10 10/3 m/s² ఓకే యాక్సిలరేషన్ ఆఫ్ 3 kg విల్ బి 10/3 m 10/3 m/s² టువర్డ్స్ లెఫ్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ 2 kg విల్ బి 0 ఓకే యా దిస్ ఈజ్ హౌ వి సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ఓకే ఈరోజు వీ హవ్ డిస్కస్ 2 problems న్యూ 0 ఉంది సో టుమారో విల్ డిస్కస్ ది ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ది బ్లాక్ ఆన్ బ్లాక్ సిచ్యువేషన్స్ వేర్ ఈవెన్ ద గ్రౌండ్ ఈజ్ హ్యావింగ్ ద ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఓకే సీ దీస్ థింగ్స్ మే కన్ఫ్యూజ్ యూ బట్ దీస్ ఆర్ వెరీ సింపుల్ ఓకే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఎనీ వే నేను మీకు ఎంతైనా చెప్పగలుగుతాను కానీ యూనిట్ టు ప్రాక్టీస్ ఇట్ ఆన్ యూర్ ఓన్ ఓకే జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ దిస్ ప్రాబ్లమ్స్ బ్లాక్ ఆన్ బ్లాక్ రిలేటెడ్ అండ్ సాల్వ్ చేయండి కొన్ని ఓకే ఫైన్ ఓకే దెన్ విల్ మీట్ ఇన్ ఆర్ నెక్స్ట్ క్లాస్ బై స్టూడెంట్స్